గుడ్ ఈవినింగ్ అండి. నా షార్ట్ ఫిలిం ఇంత బిగ్ స్క్రీన్ మీద అంటే మినిమం ఫస్ట్ టైం అండి, దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మామిడి హరికృష్ణ గారు అంటే అందరూ చెప్పారు, అక్కడ చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి తీసింది, ఒక కొంచెం బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనే ఆశ అందరికీ, ప్రతి డైరెక్టర్కి ఉంటుంది తీసిన ప్రతి, అలాంటి అవకాశం కల్పించడం అనేది చిన్న విషయం కాదు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. ఇకపోతే ఫిలిం గురించి మాట్లాడితే, ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడానికి వ్యాప్ డాట్ మీడియా మ్యాంగో ఛానల్ అండి, మ్యాంగో ఛానల్ ఎండి గారు రామ్ గారు అనమాట. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి ఎవరైతే రాధాకృష్ణ గారు అనమాట అంటే చిదంబరం గారు, వీళ్ళందరూ ఈ కథ వినుకున్నారనమాట. కథ చెప్పిన తర్వాత వెంటనే యాక్సెప్ట్ చేసి షూటింగ్ ప్రోగ్రెస్ చేసి వెంటనే షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి వాటన్నిటికి కారణం ఆయనే అనమాట, రాధాకృష్ణ గారు, చిదంబరం గారు, అలాగే శ్రీకాంత్ అన్న ప్రొడక్షన్ మేనేజర్, వీళ్ళందరూ టీం ఉంది దీని వెనుక, వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. ఇకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే కడలి అని చెప్పేసి ఇందులో తను రాలేదు, కొంచెం దూరంలో ఉంది, తను చాలా బాగా చేసింది, వెంటనే చెప్పిన వెంటనే వచ్చి షూటింగ్ టైంలో కానీ అలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. మా చైతన్య కూడా చాలా బాగా చేశాడు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిఓపి వెంకి చాలా బాగా చేశాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ ఫిలింకి కొంచెం ఎక్కువ వర్క్ తీసుకుంటే ఎడిటింగ్ అండి, అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం క్లమ్జీగా ఉంటుంది కదా, అంటే లాస్ట్ మళ్ళీ ముందుకు వెనక్కి చాలా వర్క్ అంతా ఎడిటింగ్లో ఉన్నాడు. కుమార్ అన్న కూడా చాలా బాగా చేశాడు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ ఫిలిం కనీసం బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడానికి అవకాశం వచ్చింది, అలాగే వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు చైతన్య. బేసికల్లీ ఈ సినిమాలో చేయడానికి కారణం ఏదన్నదంటే మా కల్కి భయ్య, దీని ఇచ్చిన సపోర్ట్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల, మేము అనుకోకుండా మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల ఈ మూవీ అనేది వచ్చింది అనమాట. దీనివల్ల మేము చాలా బాగా చేసాం, అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ చూసి ఎంకరేజ్ చేసిన. మాకు సినిమా ప్రేమికులందరికీ, వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ అవర్ సెల్ఫ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ ద సాటర్డే ఫర్ ఆల్ ది ఫిల్మ్ లవర్స్, ఇట్ ఈస్ శనివారం. శనివారం కాస్త రిప్లేస్ అయ్యి శనివారం కావాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ శనివారం అని రూపొందించడం జరిగింది. ఈ శనివారంలో ఈరోజు రెండు చక్కని సినిమాలు ప్రదర్శించాం, ఒకటి ఉయ్యాలవాడ, ఇంకొకటి రచ్చ రంబోల. ఇప్పుడు మనకి ప్రతినిధులుగా ఉన్నారు కల్కి సుందర్ అండ్ అశోక్ రెడ్డి. సో నిజంగా వీ మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు దీస్ టూ క్రియేటివ్ పర్సనాలిటీ. ఈ ఇద్దరు క్రియేటివ్ పర్సనాలిటీస్కి మనం మాత్రం మంచి అభినందన తెలపాలండి. న్యూ జెన్ మూవీస్, ఒక ఇన్సెప్షన్ తీసుకోండి, ఒక ఇంటర్స్టెల్లార్ తీసుకోండి, సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద న్యూ జెన్ మూవీస్. అంటే ఒక ఒక ఇన్నర్ జర్నీ యాత్ర, బహిర్యాత్ర మీద ఏమైనా అనొచ్చు, డ్రీమ్ కూడా అనొచ్చు. ఆ డ్రీమ్ అనాలిసిస్ అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే అత్యంత అద్భుతంగా రాశాడు, మామూలుగా కాదు. అసలు సైకాలజీకి సంబంధించి, హ్యూమన్ సైకిక్ సంబంధించి మన డ్రీమ్ని చూడండి, ఎంత ఇనార్డర్గా ఉంటుంది, ఎంత సర్రియలిస్టిక్గా ఉంటుంది, ఎంత అబ్నార్మల్గా ఉంటుంది, ఎంత ఒక అబ్జర్డ్గా, అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అలాంటి అబ్స్ట్రాక్ట్, అబ్జర్డ్, సర్రియల్ అండ్ అసలు ప్రాక్టికాలిటీ లేని ఒక డ్రీమ్ లాంటి ఒక దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ రావడం, దానికి ఒక మంచి కథ నల్లుకోవడం, తన డ్రీమ్ వల్లలోకి మిగతా వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించడం, వారిని తను డైరెక్ట్ చేస్తూ తనకు అనుకూలంగా అందరూ ప్లే అయ్యేలాగా చూడడం అనేది, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఐడియా, ఒక న్యూ ఐడియా, ఒక నావెల్ థాట్. సో ఇలాంటి నావెల్ థాట్ని, అది ఇంత పెద్ద మదనం ఉంటుంది, ఒక్క టక్కిమని రాదు అది. అరే ఒక మనం బయట ప్రపంచం, మనం ఎక్కడో ఇదంతా ఏం చెప్తున్నాం, స్వర్గం అని పెడుతున్నాం, యమలో కానీ సినిమా చేసాం, యమలోకంలోకి వెళ్ళినట్టు. దాన్ని మన డ్రీమ్, మన వరల్డ్, అవర్ ఓన్ వరల్డ్, డ్రీమ్ ఈజ్ ఆల్సో ఏ వరల్డ్, ఆ వరల్డ్లోకి మిగతా క్యారెక్టర్స్ వస్తే ఏంటి? సో దట్ ఈస్ ఎ నావెల్ ఐడియా. కల్కి, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ థింగ్. సో ఆ నావెల్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఆ టఫ్ టాస్క్ అంటే మనకు మైథాలజీ ఉంది కనుక, స్వర్గంలోకి వెళ్ళిండు, భూలోకంలోకి వెళ్ళిండు, సాహస వీరుడు, సాగర కన్య, ఇంకెక్కడో పెట్టచ్చు, భైరవ ద్వీపంలో రంభ దగ్గరికి వెళ్తే నరుడా ఓ నరుడా పాడపడచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు, కానీ డ్రీమ్ అనే వరల్డ్లోకి వెళ్ళడం అనేది, స్వప్న లోకంలోకి వెళ్ళడం అనేది మాత్రం, అది ఎట్లా ఉంటుందో ఇంతవరకు ఎవరు డిసైడ్ చేయలే, ఎవరు రాయలేదు ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి. ఆఖరికి చంద్రుడైనా ఇట్లా ఉంటాడని చెప్పడానికి జూల్స్ వెర్న్ రాసిన వాయిస్ టు ది మూన్ ఒక గ్రంథం అని ఉంది, కానీ డ్రీమ్లో ఇలా ఉంటుందని చెప్పడానికి ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ పాత్రలు ఉంటాయి, ఈ వ్యక్తులు ఉంటాయి, ఈ దేశాలు, ఈ ప్రదేశాలు ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి ఎక్కడ మనకు ఆధారాలు లేవు. అలాంటి ఆధారం లేని ఒక నవ్యమైన నావెల్, క్రియేటివ్, ఇన్నోవేటివ్, న్యూ
హార్ట్ని చేసిన కల్కికి నిజంగా హార్ట్ ఫెల్ట్ కంగ్రాట్స్ బ్రదర్. మీరు ఇంకా సినిమాలకు సంబంధించి ఇంకా ఎవరైనా న్యూ ఐడియాలజీతో న్యూ థాట్తో మీ సినిమాలు తీస్తున్నట్టయితే కనుక జస్ట్ కమ్ ఫార్వర్డ్. వీఆర్ హియర్ టు షోకేస్ యువర్ క్రియేటివ్ వర్క్స్, యువర్ వర్క్స్ అండ్ యువర్ బ్రెయిన్ చైల్డ్. వీళ్ళందరూ మీదంతా మీ మేధో శిశువు. ఇప్పుడు కల్కి సుందర్ యొక్క మేధో శిశువు రచ్చ రంబోల, అశోక్ రెడ్డి మేధో శిశువు బ్రెయిన్ చైల్డ్, దిస్ ఈస్ ఉయ్యాలవాడ. మీ క్రియేటివ్ పిల్లలని ఇక్కడ చూపించడానికి వారి ప్రదర్శన చేయడానికి మేము రెడీగా ఉన్నామనే విషయాన్ని మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ. కల్కి సుందర్ గారు, యాక్చువల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నాకు తెలిసి. దీని గురించి మీరు ఐ మీన్ ఎక్స్పెండిచర్ ఎంత, ఐ మీన్ దీనికి మీకేమన్నా బడ్జెట్ ఎంత పడింది? బడ్జెట్ 40K అండి. 40K రూమ్లో ఒక చిన్న రూమ్లో, అంటే పెద్ద రూమ్ చూసాము, పెద్ద రూమ్ కాదు ఇంకో చిన్న రూమ్లో చేయాలి అలా టాస్క్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ మీరు ఆ కంజెస్టెడ్ రూమ్లో పెట్టడానికే ఆ ఎఫెక్ట్ అనేది మంచిగా అనిపించింది అండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి. కంగ్రాట్స్ టు ద ఎడిటింగ్ టీమ్ ఆల్సో. మీరు కానీ చైతన్య గారు కానీ, ముఖ్యంగా కడనే గారిది కొంచెం న్యాచురల్, చాలా న్యాచురల్ అనిపించింది యాక్టర్స్ వాళ్ళది చాలా బాగుందండి. ఓవరాల్గా షార్ట్ ఫిలిమ్స్లో ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్కి కొంచెం డిఫరెంట్గా సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చినట్టు అనిపించింది, కొంచెం చూడబుద్ధి అయింది. సో మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చితే కానీ షేర్ చేయదు, వాటిని చాలామందికి షేర్ చేయాల్సి వచ్చింది. సో అంటే నాకు తెలియకుండా నేను షేర్ చేసేసాను. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో రచనపల గురించి మాట్లాడితే నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ రెండింటిని హ్యాండిల్ చేసే నీ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వేరే వాళ్ళకి అర్థమైందో లేదో తర్వాత విషయం పక్కన పెడితే నువ్వే తీయాలనుకున్నది బయట పెట్టాను నేను ఫీల్ అవుతున్నాను. సో ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో డైరెక్టర్గా మనం ఏదనుకున్నా తీయడం ఫస్ట్. సో మిగతా వాళ్ళకి అర్థం అవ్వడం అనేది సార్ అన్నట్టు తెలుగు ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు తీయాలి అనేది అది పాయింట్ కాదు, మనం ఏమనుకున్నా తీయాలి అనేది ఫస్ట్ పాయింట్. సో నాకు చాలా బాగా నచ్చింది రచనామం వల్ల. యాక్చువల్గా చిన్న విషయం చెప్తాను, ఫిలింలో నా కళ నా ఇష్టం అనేది ఒక చిన్న డైలాగ్ అది బేసిక్గా జస్ట్ ఏదో క్యాజువల్గా ఇట్స్ మై డాడీ ఫకింగ్ డ్రీమ్ ఎవరు మాట్లాడతాను కానీ ఏదో అక్కడ ఓడొచ్చిందని రాసింది కాదు. అది లోపల నుంచి ఎక్కడి నుంచో నా ఇష్టం, నేను పుట్టాను, నా స్వాతంత్రం, నేను బ్రతుకుతా, అడగటానికి నువ్వెవరు అనే ఫిలాసఫీ నుంచి వచ్చిన ఆ డైలాగ్ ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు గుర్తు వచ్చి చెప్పాను. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుందన్న, నాకు బాగా నచ్చింది.